నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను మీ రాజేంద్ర. బుల్టెల్ ముందుగా హెడ్లైన్ చూద్దాం. ప్రగతి భవన్ మొట్టడి ఎఫెక్ట్, రేవంత్ రెడ్డిపై మరో కేసు. ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్తత, బారిగేట్స్ దాటేందుకు యత్నించిన 300 మంది ఏబీవీపీ కార్యకర్తలు. చంద్రబాబుపై బుగ్గన ఆగ్రహం, కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపణ. రేపే హుజూర్నగర్ ఉప ఎన్నిక ఫలితాలు, కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. ఏలూరులో విషాదం, గోడ కూలి, ఇద్దరు మృతి. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద, ప్రాజెక్టులో 4 గేట్లు ఎత్తివేత. ఏపీని ముంచెత్తుతున్న వర్షాలు, పలుచోట్ల ఇళ్లలోకి చేరిన నీరు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.